ఎంపీ ఎన్నికల గంట ఎప్పుడైనా మోగొచ్చును లో, చేయాల్సిన సవలతులన్నీ చేసినాం, పార్టీలు తయారుండాలని సాటింపేసిండ్రు కేంద్ర ఎన్నికల సంఘపోళ్ళు. డేటు చెప్పుడే ఆల్చం, ఇక మూడు పార్టీలు మునుంబెట్టుడే. సరే మొదలు హెడ్లైన్ చూడుండ్రి, సీదా వార్తలకు వదాం. ఆరూరిని ఎత్తుకొచ్చిన ఎర్రబెల్లి, అయినా పోటీ చేయడట బీఆర్ఎస్ కెళ్ళి. కమలం పార్టీ వంచింది ఇంకో ఆరు టికెట్లు. బీఆర్ఎస్ బీఎస్పీ వంచుకుంటున్నాయి సీట్లు. సీఎం భాష మంచిగా లేదన్న సారు, మర్చినట్టుండు పదేండ్ల తిట్ల జోరు. ఇగో కొత్త బండ్లకు టీజీ రిజిస్ట్రేషన్, సెంటర్ వాళ్ళు ఇచ్చిండ్రు పర్మిషన్. నా మాటకి ఇలువలేదు, నన్ను గాంతలేరు, నాకు టికెట్ ఇస్తలేరు, నన్ను కేర్ చేస్తలేరని లీడర్లు అలుగుతారు. ఆష్టమైతే పార్టీ మార్తమంటారు. ముచ్చట పార్టీ అధ్యక్షుల వారికి తెలియంగానే ఇద్దరు ముగ్గురిని వంపి ముద్రకిస్తారు. ఏం కావాలనో అడుగుతారు, కోరింది చేస్తామంటారు. ఇదంతా సీక్రెట్గా నడిచే కథ. ఏడగల్చుకుండ్రో, ఏం మాట్లాడుకుండ్రో, వెనకాల రాజకీయం ఎట్లా నడుస్తుందో ఇంకొకళ్ళకు తెలియనియరు. కానీ అలా వరంగల్లో ఒక లీడర్ రాజకీయం నడిచింది కదా, సూపరో సూపరు, మొత్తం కెమెరాల ముంగట్నే. ఆయన ఎవలో కాదు, మొన్నోడిన బీఆర్ఎస్ పాత ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సారు. ఇక వార్తను వాళ్ళ ఇంటికి అంచెల్లే షురూ చేద్దాం. టేబుల్ మీద మైకుల్ రెడీ, రమేష్ అన్న వచ్చిండు కుర్చీలో ఊకొని, నేను బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నా, బీజేపీలకు పోతున్నాను చెప్పే మోపుకే కార్ లీడర్లు ఉరికొచ్చి ఇంట్లోకి తీసుకుపోయినరు. పార్టీ మారద్దంటే మారద్దని దిద్దు చేస్తుంటే లేలే మారాల్సిందేనని అన్న అభిమానులు. ఇంతలే ఎర్రబెల్లి సార్ వచ్చి రాని గుంజుకపోతుంటే చెల్ పోనీయమని కార్యకర్తలు. ఎక్కడోలనక నూకేసి రమేష్ అన్నను రౌండప్ చేసి గుంజుకపోతూనే ఉన్నారు బీఆర్ఎస్ లీడర్లు. అగో పరారైతడేమోనని రెక్కలు పట్టుకుని ఎట్లా నూక్కపోతున్నారు. ఆ పెట్రోల్ని పక్క జరిపి ఎక్కువ ఎక్కువ అని కాలకు నూక్తూనే ఉన్నాడు ఎర్రబెల్లి సారు. బండి చాలా అయితేనే ఉన్నది, సీదా హైదరాబాద్ రోడ్ ఎక్కింది. అసలు ముచ్చట ఏందంటే హైదరాబాద్ లో రాత్రి అమిత్ షా సార్ ను కలిసి వరంగల్ ఎంపీ టికెట్ ఓకే చేసుకున్నాడు బీఆర్ఎస్ పాత ఎమ్మెల్యే. గదే ముచ్చట చెప్పుదామనే మోపుకే గిట్ల అడ్డం పడి హైదరాబాద్ కు దొరకపోయారు కేసీఆర్ సార్ ను కల్పిస్తామని. గమ్మత్ ఏందంటే జంపింగ్ ల మీద రాత్రి అధ్యక్షుల వారు ఏం బల్కిరో ఇన్ను పోతే ఇక బీఆర్ఎస్ కథమైపోయింది, కథమైపోయింది అని మాట్లాడుతా ఉన్నారు. ఎవడో నలుగురు పోతే మనకు పెద్ద పోయేదేం లేదు. మీరన్నట్టే తలమాసినోళ్ళు పోతుంటే మన తలమాసినోళ్ళు ఎందుకు ఆపుతున్నారు? అది కూడా పోయేటోళ్ళని తలమాసినోళ్ళని అని తిట్టిన గౌరవ కేసీఆర్ సార్ ను కల్పిస్తామని. వరంగల్లో మస్క కొట్టిండ్రు కానీ పెంబడి కాడ కమలం కార్యకర్తలు కాలర కడ్డం పడి ఆరూరు రమేష్ అన్న గుంజుడు గుంజీరు కాలరకెళ్ళి. బీఆర్ఎస్ వాళ్ళు అటు గుంజా, బీజేపీ వాళ్ళు ఇటు గుంజా, పాపం అంగెంతా ఇనిగింది. పార్టీలకెళ్ళి పోవద్దని వాళ్ళు, ఎంపీ టికెట్ ఆడి ఎందుకు వస్తలేవని వీళ్ళు. ఇంత జరుగుతుంటే ఏం తెలియనట్టే ఎర్రబెల్లి సార్ ను చూడండి, కలర్ ఇంత ముద్దు గోకున్నాడు. మొత్తానికి ఈడ కూడా తప్పించుకుని హైదరాబాద్ లో కేసీఆర్ సార్ ఇంటికి దొరకపోయినరు. హల్కగా చెప్పాలంటే కిడ్నాప్ చేసినట్టే అనిపించింది చూసేటోళ్లకు. రాత్రి అమిత్ షా సార్ ను కలిసి టికెట్ ఓకే చేసుకున్నవాట కదా సారు. అమిత్ షా ను కలవలేదండి. ఆ గుంజులాటలు అంగి జినిగిపోతే తువ్వల కొత్తది కొనిచ్చినట్టున్నారు. ఇక మీదికి తీసుకుపోయి కేసీఆర్ సార్ ముంగట ఊకుండా పెట్టినాక వరంగల్ లీడర్లు అంతా రాగానే మీటింగ్ చాలా అయ్యింది. ఇంత రిస్క్ వేసి పట్టుకొచ్చినా ఎంపీ టికెట్ నాకు వద్దంటే వద్దు, నేను నిలబడనని సాఫ్ సీదా చెప్పేసిండట రమేష్ సారు. పోటీలో పెట్టడానికే గింత కష్టపడితే అంతా ఉత్తదే అని ఎర్రబెల్లి సార్ తలకాయ పట్టుకోవచ్చు పో. అంటే బీజేపీ టికెట్ కోసం పైరవులు చేసింది కానీ సొంత పార్టీలు వద్దంటున్నాడంటే కార్కత ఎట్టున్నదో చూడండిగా. ఈ టికెట్ మీద పోటీ చేయనంటున్నాడంటే ఆ పార్టీలకే పోతాడా అయ్యింది. ఆఖరికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి సార్ బిడ్డే కావ్యకు టికెట్ ఖాయమయ్యింది. అట్లనే చెవేళ్ల టికెట్ కాసాని జ్ఞానేశ్వర ముద్రాజ్ సార్ కి ఇచ్చిండ్రు. కమల్ హాసన్ కు యాక్టింగ్ తెలియదంటే, విరాట్ కోహ్లీకి క్రికెట్ ఆడరాదంటే, అంబానీకి బిజినెస్ చేయరాదంటే, రాజమౌళికి గ్రాఫిక్స్ తెలియదంటే, బాలయ్య బాబుకు తొడగొట్టరాదంటే, విజయ్ మాల్యాకు బ్యాంకుల గురించి ఎరకలేదంటే, మోడీ సార్ కు రాజకీయాలు అర్థం కావంటే ఎట్లుంటదో. తిట్ల భాష మంచిది కాదని మన గౌరవ కేసీఆర్ సార్ మాట్లాడితే అట్లుంటదిలే.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నది, ఇప్పుడు ఏమంటుంది? మీరేను మరి పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా? తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి ఒక గౌరవమా? కానీ ఈ విధంగా 10 ఏళ్ళ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్న ఒక సందర్భములన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నారా? నీ మెడలు వంచులుగా ఇరుస్తాం, నీ మెడలు 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు, జాగ్రత్త. మేము ఎంతమంది ఉన్నా మేము నచ్చ కూడా మీరు నష్టం కూడా మిగిలారు. దాని ఫామ్ హౌస్ గారు అడుగు పెట్టి 6 ముక్కలు అయితే నాకు ఒక అనుకుంటున్నామేమో. ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం, 4 కలిసి చీరేస్తాం. కొనం అని చెప్పి రెండా కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణ చాతగాని దద్దమ్మ, దరిద్రులు, బుట్టచోరుగాళ్ళు, పనికి మాలినోళ్ళు, సిగ్గుందా మీకు ఇజ్జతమానం ఏమైనా ఉందా? ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు, సిగ్గు లజ్జయమని ఉంటే మేము ప్రిపేర్ అయ్యి రాలే. పీకదందుకు వచ్చినా వద్దన్న కుక్కలు కొడుకేవాడు. ఏం పీకదందుకు పోతాను? అదేందు పెద్ద పీకినట్టు పడగొచ్చినట్టు పిస్త గాడి కొట్టుకోడు అంటే వాడు సిగ్గుపడాలి. పిస్త గాడి కొడుకే అంటున్నాను నేను. మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటకు వెళ్ళండి. అరే ఏమారుస్తారా భయ్ బేకూఫ్ కాలేదు మీరు, బుద్ధి లేదు సార్. సిగ్గని ఉండాలి, ఇజ్జతని ఉండాలి. దరిద్ర గాడిదలు ఎక్కడి నుంచి పుట్టినారు తెలంగాణలో? తూ మీ బతుకులు జడ, ఒక్కొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. దొరల పాలన, గడిల పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన, కొలువులు ఇస్తలేరు, క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్రు, పోడు పట్టాలు వంచలేదు, దళితుల తిప్పలు పట్టించుకోలే, గరీబుల బాధలు చూడలే అని బీఆర్ఎస్ గవర్నమెంట్ ను ఆర్పారర్చుకున్న బీఎస్పీ ప్రవీణ్ కుమార్ సారు ఇప్పుడు అదే కారు పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నాడు కదా. ఇలా మల్లో మల్క కేసీఆర్ సార్ ఇంటికి వచ్చిండు, చూద్దాం పండ్రి సీట్లు వంచుకున్నాడు ఏడదాకొచ్చిందో. ఇంటికాడికి రాగానే హరీష్ రావు సారు ఎదుర్కొని మీదికి తొలకపోయిండు. అప్పటికే కేసీఆర్ సారు తయారున్నాడు. ఇద్దరు అధ్యక్షుల నడుమ పొత్తుల గురించే చర్చలు నడిచినాయి. 3 సీట్లు అడుగుతుందట బీఎస్పీ. నాగర్ కర్నూలుకి వెళ్లి ప్రవీణ్ సారు పోటీ చేస్తా అంటుండట. అట్లనే ఆదిలాబాద్, హైదరాబాద్ సీట్లు సుతా మాకే కావాలని ఏనుగు పార్టీలు కోరితే మేం మాట్లాడుకొని చెప్తామని కేసీఆర్ సార్ అన్నాడట. గంట గంటన్నర సేపు చర్చలు నడిచినా ఏది తేలలే. 2 రోజులల్లా ఎవలకి ఎన్ని సీట్లు, ఎవలు ఏడ పోటీ చేసేది చెప్తారట. ఈ ముచ్చటిట్లుంటే బీజేపీ ఇంకో 6 సీట్లు మంచింది. అలా మెదక్ రఘునందన్ రావు సార్కు, మహబూబ్ నగర్ డీకే అరుణ మేడానికి, పెద్దపల్లి గోమాస శ్రీనివాస్ గారికి ఇచ్చిర్రు. మొన్ననే కారు దిగి కమలం కండువాలు కప్పుకున్న నగేష్ సార్కు ఆదిలాబాద్, సీతారాం నాయక్ సార్కు మహబాద్, సైదిరెడ్డి సార్కు నల్గొండ టికెట్లు ఇచ్చిండ్రు పార్టీ పెద్దలు. మునుపు 9, ఇప్పుడు 6, 15 టికెట్లు వంచినట్టు. వరంగల్, ఖమ్మం 2 పెండింగ్లున్నాయి. ఇలా ఎర్రబెల్లి సార్ వచ్చి ఎత్తుకోబోకుంటే ఆరూరి రమేష్ అన్న పార్టీలకొచ్చుడు టికెట్ ఇచ్చుడు నడుచుడేమో. పబ్లిక్ తీర్పును గౌరవిస్తున్నాం, జనం కోరుకున్నట్టు పాలించలేకపోయాం, మా తప్పులను దిద్దుకుంటాం, పబ్లిక్ తిప్పల మీద కొట్లాడతాం అని చెప్తారు ఓడిపోయినోళ్ళు ఎవ్వలైనా. లేదంటే సప్పుడు కాకుండా ఎవ్వల పని వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే అన్నీ మంచిగా చేస్తే గెలిపిస్తారు కానీ పవర్లకి వెళ్ళి గుంజేయరు కదా. మరి మనోళ్ళేంది గింత చిన్న లాజిక్ మర్చిపోయి ఉల్టా దంచ పట్టిరి. అరే ఏం తక్కువ చేసిండయా కేసీఆర్, చెప్పినయన్ని చేసిండు, చెప్పని కూడా చేసే. ఎవ్వలకే తిప్పలు రానియలేదు, అందరు బాధలు నా బాధలు అనుకున్నాడు, అందరు కష్టం మా ఇంటిలో కష్టమే అని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. ఓహో మా మీద గరం కాకుండ్రి, ఓడినాక సారు 2 మాటలు మాట్లాడితే గివ్ డైలాగులు. మరి నేనేం తక్కువ చేయలే, అత్యాశకో దురాశకో లేదా మరో రకంగానో ప్రజలు మోసపోతారు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది గదన్నట్టు. అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని, లోన్లు మాఫీ చేస్తే సొంత బాకీలు కూడా కట్టాలని, దళితులకు 3 ఎకరాలు ఇస్తే 6 ఎకరాలు ఇవ్వాలని, పొడి పట్టాలు వంచినా ఫామ్ హౌజులు కావాలని, చిన్న చిన్న కొలువులు వద్దు కలెక్టర్ జాబులు రావాలని, పబ్లిక్ అంతా అంతులేని ఆకాశం అంత ఆశలు పెంచుకొని అవి తీర్చలేదని సార్ మీద గుస్సాతోటి కాంగ్రెస్ ను గెలిపించి మోసపోయినట్టు. బాపన్న నెలకొన్నాడు మాట్లాడుతున్నాడు గాని కొడుకు బిడ్డను అయితే ఊకొక ఓటల్ రణానుడే ప్రజా తీర్పును తప్పుబాటుడే. అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప మనకు ప్రజలేమి చీకొట్టలేదు. ఏదో ప్రజలు మమ్మల్ని తిరస్కరించడం అన్నది జరగలేదు. కన్ఫ్యూజన్ లో లోకల్ ఇష్యూస్ తోని హోటల్ రన్ ఒక్కటై బీఆర్ఎస్ 104 సీట్లకు వెళ్లి 39కి దించినా కాంగ్రెస్ పార్టీ అడ్డిమారి గుడి దెబ్బలు గెలిచినట్టు, కారును చీకొట్టనట్టు, కన్ఫ్యూజ్ లో ఓటేసినట్టు అనిపిస్తుందట మనోళ్లకు. పార్టీ పెద్దలే గిట్లా మాట్లాడితే ఇక కడమ లీడర్లు రావుతారు. 15 ఏళ్ళు పడి సూపర్ ఉంటే పబ్లికే తప్పు చేసినట్టు మాట్లాడబట్టిరే.
ఓ గల్లా ఓటర్లే కరెక్ట్ లేకుంటే మన ఎంపీలు ఎందుకు జంప్ అవుతున్నట్టు, లీడర్లు ఎందుకు కండువాలు మారుస్తున్నట్టు, ఎంపీ క్యాండిడేట్లు ఎందుకు దొరకలేనట్టు, రెండు మాటలకు గెలిపించినా నియత లేదు, ఒక పారు ఓడించినందుకే మమ్మల్ని అంటున్నారని పబ్లిక్ అంతా పార్లమెంట్ ఎలక్షన్ లో పతాపం చూపించగల జర చూసుకోండి సాలరావు. కొత్త బండి కొన్నామంటే సీదా రేడియం స్టిక్కర్ల షాపుకు పోయేది. ఆర్టీఏ ఆఫీసులు ఇచ్చిన నెంబర్ వాళ్లకు చూపిస్తే కంప్యూటర్ల స్టిక్కర్ కటింగ్ చేసి ప్లేట్ మీద అంట పెట్టేది. గది నచ్చనోళ్ళు కొందరు ఎరైటీగా ఉండాలని తీర్ కథలు పడేటోళ్ళు. ఓంకర్ టింకర్ రాసుడు, ప్లేట్ల మీద బొమ్మలేసుడు, అర్థం కాని అక్షరాలు పెట్టుడు చేసేది. నంబర్ ప్లేట్ అంటే గిట్లనే ఉండాలని స్ట్రిక్ట్ రూల్స్ తెచ్చినాక కొంతలో కొంత మారిండ్రు. ఇప్పుడు గా ముచ్చట ఎందుకంటే టీజీకి సెంటర్ గవర్నమెంట్ సుత ఓకే చెప్పింది. మా రాష్ట్రంలా పేర్లు మారుస్తామని ఫైల్ పంపితే సరే మీ ఇష్టం అని పర్మిషన్ ఇచ్చిండ్రన్నట్టు. ఇయాల్టితోటి టీఎస్ కథ ఒడిచినట్టు, టీజీ పుట్టినట్టు. కొత్త బండి ఏది కొన్నా నెంబర్ ప్లేట్ మీద టీజీ అనే ఉంటదిగా. ఆల్రెడీ టీఎస్ ఉన్నాయి, అట్లనే ఉంటాయి, మార్చుకోవాల్సిన అక్కర్లేదు. అంటే పాత బండ్లకు ఏపీ, నడిమిట్లా టీఎస్, కొత్త అటికి టీజీ, మూడు తీర్లా నెంబర్ ప్లేట్లు చూడబోతున్నాం ఒక్క రాష్ట్రంలోనే. తెలంగాణ లడాయప్పుడు ఏపీకి బదిలీ టీజీ అని గొప్పగా రాసుకునేటోళ్ళం. ఆంధ్ర పేరుతోటి బోర్డాకు పడితే చాలు, నల్ల రంగు ఊసి తెలంగాణ అని రాసి మురిసినం. కానీ రాష్ట్రం వచ్చినాక ఏమైందో ఎవరు చెప్పిండ్రో గాని టీజీ మాయమై టీఎస్ వచ్చింది. నడిమిట్లా ఆరు పెడితే టీఆర్ఎస్ పార్టీ అవుతుందని లొల్లి నడిచినా కారోళ్లు అదే ఫైనల్ చేసిండ్రు. పదేండ్లు అట్లనే రిజిస్ట్రేషన్ అయినాయి. కాంగ్రెస్ సర్కార్ రాగానే టీజీ తెచ్చిందన్నట్టు. అట్లనే తెలంగాణ తల్లి రూపం రాజముద్ర సుత మారబోతున్నది. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతమైంది కదా. పాట రాసిన అందశ్రీ సార్ ను పిలువ నంపి కొంత మార్పియాలని నిన్ననే డిసైడ్ చేసిండ్రు. ఈ లెక్కన చూస్తే తెలంగాణ రాష్ట్రం 10వ బర్త్డే జూన్ 2వ తారీఖు వరకు అంత కొత్త కొత్తగా ఉండేటట్టుంది. పో ఇటు దిక్కు సచివాలయం, అటు దిక్కు అమరుల స్థూపం, కొంచెం ముందుకు పోతే ఎన్టీఆర్ గార్డెన్, ఎదురుగానే కనిపించే బుద్ధుడు, అటు పక్కనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, కొత్తగా ముస్తాబు చేసిన ట్యాంక్ బండ్ అందాలు. పొద్ముఖి అట్లా హుస్సేన్ సాగర్ దిక్కు పోయిండ్రా అంటే ఓ 2-3 గంటలు మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చునబ్బా. పబ్లిక్ ను ఖుషీ చేస్తానికి ఇప్పుడు ఘీ సౌలతి కూడా వచ్చింది. టాకీస్ లో కూర్చొని సినిమా చూసినట్టే ఉన్నది కదా, కానీ ఇది నీళ్ల మీద పెట్టిన లేజర్ షో. హుస్సేన్ సాగర్ మీద సంజీవయ్య పార్క్ దగ్గర చాలు చేసిండ్రు రాత్రి. నీళ్ల మీద సప్పులతోని లేజర్ షో పెట్టుడు దేశంలో మనతానే మొదలట. రంగురంగుల లైట్లతోని తీరు బొమ్మలు మారుతుంటే వెనక మరలా అటు కతిన పడుతుంటది. కోయినూరు వజ్రం, మన గుళ్ళు, గోపురాలు, పండుగలు, వెనకటి చరిత్ర అన్ని ఇప్పటోళ్ళకి ఎరక చేస్తట్టు ఖతర్నాక్ షో తయారు చేసిండ్రు. 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఒక్క పారే 1000 మంది కూర్చొని లేజర్ షో చూసే సౌలతి చేసిండ్రు. హుస్సేన్ సాగర్ కొచ్చే పబ్లిక్ కు దినాం చూపిస్తారట. పొద్ముకట్ల పోయిండ్రంటే ట్యాంక్ బండ్ అంతా రౌండ్ అయ్యొచ్చు, మంచిగా లేజర్ షో చూసి రావచ్చు. పోరల్ బడికి పోతానికి తిప్పలైతుంది, జరగా రోడ్డు రిపేర్ చేపీరి సార్. ఎప్పుడో నా చిన్నప్పుడు ఇంత కంకర పోసినట్టు గుర్తు. జర డాంబర్ రోడ్ వేసి పుణ్యం కట్టుకోర్రీ. తొవ్వ చక్కగా లేదని బస్సులు కాదు కదా, ఆటోలు కూడా లోపలికొస్తలేవు. ఇంత మట్టన ఓపీరని సర్కార్ ఆఫీసులలో దరఖాస్తు పెడతారు. సరే చూస్తామంటారు తప్ప ఎన్నేళ్ళు తిరిగినా పనులు అయితే కావు. కానీ గిడ చూడుర్రీ అబ్బా, సక్కటి రోడ్డు. సూతాని ఏ ఊరికి తీసుకుపోతుందో ఆ ఊరు ఇంకెంత ముద్దుగుంటుందో. అయ్యో, గిడికి రాగానే ఆగింది ఏందని చూస్తురా. రోడ్ వేసింది ఫంక్షన్ హాల్ కోసమే మరి. కానీ పైకం సర్కార్ది, పనితనం ఆఫీసర్లది. జనగాంకెళ్ళి వరంగల్ పోయే హైవేకు 0.5 కిలోమీటర్ దూరంలా ఒకరు ఫంక్షన్ హాల్ కడితే 40 లక్షల రూపాయలు పోసి గింత సక్కటి సడకేపించిండ్రు 5 నెలల కిందట. ఎర్రబెల్ దయాకర్ రావు గారు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ రోజు ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్
లోకి తన ప్రభుత్వ నిధులలోకి వెళ్ళి ఈజీఎఫ్ ఫండ్స్ లోకి వెళ్ళి సారుకు కావాల్సిన ఏమో మరి ఏ సొంత పైసలతో ఏపిచ్చుకుండేమో అనుకుంటురట. ఇన్ని రోజులు ఈ నడమ తేలిందట. పబ్లిక్ కట్టిన పన్నుల పైసలతోటి ఫంక్షన్ హాల్ కు గింత మంచి సౌలతి వేసిరట. అంతేకాదుల్లో ఇది ఎఫ్టీఎల్ ల్యాండ్ లో కూడా వస్తుంది. ఎఫ్టీఎల్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేయకూడదు, రోడ్లు పోయకూడదు అని ఒక స్పష్టమైనటువంటి జీవోలు ఉన్నప్పటికీ కూడా పెద్దల బిర్రు చూసుకుని చెరువు శిఖంలో కట్టిండ్రట. ఇది కూడా రూల్స్ గీల్స్ జాంతానయ్యని ఆఫీసర్లు సుత కండ్లు మూసుకున్నారు. మీదికెళ్లి ఆర్డర్ ఉన్నదో ఏమో. ఆ పార్టీ మళ్ళా పవర్ లకు వస్తే ఈ ఫంక్షన్ హాల్ కు ఫ్రీ కరెంటి, పుక్కట్ల మిషన్ భగీరథ నీళ్లు గుడిద్దురో ఏమో. పో పట్నాలల్లా బడికోయే పిల్లల కోసానికి అక్కలు పొద్దుగాలనే లేచి ఇడ్లీలో దోశలో చేసి తినబెట్టి ఇంతంత అన్నం కూర వండి బాక్సులు పెట్టి మాపటిల్లి నములతానికి నన్ను స్నాక్స్ పెట్టి తోలుతారు. అదే సర్కారు బడికి పోతోళ్ళకు అట్లా కాదాయే. అందరు పేద పిల్లలే కాబట్టి పొద్దుగాల మమ్మ వండితే తిన్నట్టు, లేదంటే లేదు. చాలా మంది నీళ్లు తాగే పోతుంటారు. అసంటోళ్ళ కోసానికి మధ్యాహ్న భోజన పథకం అని పెట్టిండ్రు. అంతట ఎట్లా నడుస్తుందో కానీ గీడనైతే గిట్లుంది కథ. కూరలు తినేది పగటిలి బువ్వే, కానీ ఈ స్కూల్లో ఉండింది కాదు, ఇంటికాంచెళ్ళి సద్దులు తెచ్చుకొని తింటున్నారు. గదేంది అంటారా, వండేటోళ్ళ నడమ పంచాది బుట్టి పోయి ముట్టిచ్చుడు బంద్ పెట్టిండ్రట జయశంకర్ జిల్లా లింగాల ఈ స్కూల్లా. మాకు అన్నం కూర అందాక 11 రోజులు అవుతాం. ఇకేముంది, పగటిలి బువ్వ పథకం పక్కకు పడ్డది, ఇంటికాంచెళ్ళి సద్దులు మోసడు అవుతుంది. మరి అంతకు ముందు ఎట్లుండేదో. ఈ జావ మళ్ళీ అన్నంలో పురుగులు 2 రోజులు వచ్చినాయి. బడి పిల్లలు ఆకలితోని క్లాస్ లో కూర్చోవద్దని పగటిలి బువ్వ పథకం పెడితే వండేటోళ్లు లొల్లి పెట్టుకుని పోరలను ఉపాసం ఉంచుడేందో. పెద్ద ఆఫీసర్లకు చెప్పకుండా సార్లు మేడాలు సప్పుడే కూకుండేందో. గాని గా పంచాదేందో దెంపి పిల్లలకింత తిండి పెట్టురి సార్లు. యు ఆర్ అండర్ అరెస్ట్, ఫలానా నేరం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నా అని డైరెక్ట్గా పోయి అంటే దొంగ దొరుకుతాడా? ఏమటే పరారైతాడు. నువ్వు చక్కగా బడికి పోతలేవు, బయట తిరుగుతున్నావట అని అడిగితే నిజం చెప్తాడా? తెలియకుంటే ఇంక మరలా ఫాలో కావాలి. ఇంటి పక్కోడు బండిలో పెట్రోల్ తీస్తుండని ఎదురుగా పోయి అడిగితే ఒప్పుకుంటాడా? తీసేటప్పుడు సాటుంగుండి దొరకబట్టాలి. సేమ్ గీ ముచ్చట సుతగ్గా సొంటిదే. ఫోటో చూసి మేడం సుత పేషెంట్ అనుకునేరు చిన్న కలెక్టరు. ఉత్తరప్రదేశ్ లా ఓ దావుకన చెక్కింగ్ చేస్తానికి చెప్పకుండా చేయకుండా గిట్ల పోయింది. సీదా మందుల దాచి అర్రలకు పోయి చూస్తే సగం వడ డేట్ దాటిపోయిన మందులున్నాయట. తారీఖు అయిపోయిన మందులు ఇంకా దావుకండ్లనే ఎందుకున్నాయి, ఏం డ్యూటీలు వేస్తున్నారని గట్టిగానే అరుచుకున్నది. హౌ మరి చెక్కింగ్ చేయకుండా అట్లనే పేషెంట్లకిస్తే బీమార్లు దగ్గుడు కాదు, మందుగోలు ఈసమయ్యి మనిషి ప్రాణాల మీదకే వస్తుంది. ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన జిమ్మేదారి దావుకానోళ్లదే, కానీ మనోళ్ళేమో గింత చక్కగా డ్యూటీలు చేస్తుండిరి. ఈ నడమ బగ్గ కంప్లైంట్లు వచ్చే వరకు పేషెంట్ లెక్క పోయి అసలు బీమారి బయట పెట్టింది. ఏ పని చేసినా చేయకుండా జీతం వస్తుంది, ఎవరు అడుగుతారని గింత లాపర్వ చేస్తున్నట్టు. చూసిండ్రు కదా ఇక ఇవాళ తీన్మార్ వార్తలు ఉంట మళ్ళా. నమస్తే.